అందరికి నమస్కారం ప్రైజ్ ద లార్డ్ విజయవాడ నుండి ఒక సహోదరుడు జాన్ స్టీవెన్ వాట్సాప్ చేశాడు అన్నగారు ప్రైజ్ ద లార్డ్ బాప్తిసమును గురించి క్లారిటీ ఇవ్వండి అంట ఎవరైనా సరే ప్రేమగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగిన వారికి సమాధానాలు చెప్పడానికి ఎల్ల వేళల మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే అమర్యాదగా సంస్కారం లేకుండా మాట్లాడతారు వారికి రిప్లై ఇవ్వడానికి గాని వారిలాగా మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు తను ప్రేమతో తెలుసుకోవాలని అడిగాడు గనుక ఆ సహోదరునికి నేను కూడా ప్రేమతో తెలియజేస్తున్నా బాప్తిస్మమును గురించిన క్లారిటీ బాప్తిస్మము అనేది పాస్టర్ గారు ఒక నూతన వ్యక్తికి నీటిలో ముంచి లేబడతాడు నీటిలో ముంచి లేబట్టేటువంటి ఆ కార్యక్రమమే బాప్తిస్మము అంటారు దీనిని నీటి బాప్తిస్మము అంటారు అయితే ఈ బాప్తిస్మము ఎవరు పొందాలి ఎప్పుడు పొందాలి ఎక్కడ పొందాలి ఎవరి ద్వారా పొందాలి ఈ విషయాలను కూడా తెలుసుకోవాలి బాప్తిస్మం అంటే క్రైస్తవ జీవితములో ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి ఘట్టము మనము అపొస్తలుల కార్యములో చూసినట్లయితే ప్రభువుల వారు ఖచ్చితంగా చెప్పాడు మీరు బాప్తిస్మం తీసుకోవాలి అని దేవుడు భక్తుల ద్వారా మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అందించాడు ఇందులో దేవుని స్వరం ఉంది అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ పేతురు భక్తుడు మాట్లాడతాడు ఇది మనకిప్పుడు లేఖనం ఇది పరిశుద్ధాత్మ స్వరం పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి బాప్తిస్మం పొందుడి అనే ఆజ్ఞను దేవుడిచ్చాడు ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు నరకమును తప్పించుకుంటారు పరలోక పౌరులవుతారు మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే నమ్మి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు నమ్మిన వానికి రక్షణ కలుగుతుంది నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వానికి రక్షణ కలుగుతుంది నమ్మని వానికి బాప్తిస్మం పొందని వానికి శిక్ష విధించబడుతుంది ఇది బైబిల్లో దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతి బాప్తిస్మం అనేది క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ఘట్టం బాప్తిస్మం పొందిన వారు మాత్రమే క్రైస్తవులు బాప్తిస్మం పొందని వారు ఎన్ని రోజులు చర్చికొచ్చినా ఎన్ని సంవత్సరాలుగా చర్చికొచ్చినా ఎన్నిసార్లు వారు ప్రార్థించినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని దేవుని కార్యాలలో వారు సహకరించినా వారు సహకారులుగా ఉన్నా బాప్తిస్మం అనేది పొందకపోతే వారు క్రైస్తవులుగా వారి జీవితాన్ని ఇంకా ఆరంభించనే లేదు బాప్తిస్మం పొందనటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడనే లేదు అసలు బాప్తిస్మం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ఏదేని తోటలో ఆదాము హవ్వను దేవుడు నిర్మించిన తర్వాత ఆదాముకు దేవుడు చెప్పాడు ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని చెప్పాడు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షమును పెట్టి అది మీరు తినకూడదు చెట్లల్లో ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములను మీరు తినొచ్చు అని చెప్పాడు ఈ మాటను మనము ఆదికాండములో చూడగలుగుతాం ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదని నరునికి ఆజ్ఞాపించను 16లో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చునని చెప్పాడు ఒక చెట్టు ఫలం తినొద్దన్నాడు అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నువ్వు తినకూడదన్నావు అన్నాడు 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నైనుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తిన్నాడు ఇక్కడ ఏమైందంటే
దేవుడిచ్చిన ఆజ్ఞను వీళ్ళు మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. వీళ్ళు ఏం పాపం చేశారంటే దేవుని మాటకు లోబడకుండా వీరు అవిధేయులైపోయారు. మొదటి యోహాను పత్రిక 3:4 పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు ఆదాము పాపం చేశాడు. ఏం పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఏం ఆజ్ఞ? మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షమును నువ్వు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు అన్నాడు. ఆ ఫలమును తిన్నందుకు దేవుడు వద్దని చెప్పిన మాటను మీరాడు గనక అది పాపమైంది. ఆదాం విషయం, హవ విషయంలో ముందు అది పాపమైంది. మొట్టమొదట ఉన్నటువంటి మానవ జాతిలోని ఆదిపితరులు మూలపితరులు అయిన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరారు. ఇప్పుడు దేవుడు మానవ జాతికి అందరికీ కూడా ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు, నమ్మి బాప్తీసం పొందుడి అని. ఇప్పుడు ఈ ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో అప్పటి వరకు ఉన్నటువంటి వారి కోట్ల పాపాలు కావచ్చు, కోటి పాపాలు కావచ్చు, లక్ష పాపాలు కావచ్చు, ఆ ప్రతి పాపమును జన్మ కర్మ పాపములోని మనిషికి, నేను దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను, వారికి ఉన్నటువంటి జన్మ కర్మ పాపములన్నిటి నుంచి దేవుడు తన రక్తము చేత కడిగి వేసి పాపక్షమాపణనిచ్చి వారి పాపములను ఆయన తుడిచివేస్తాడు, క్షమించి వేస్తాడు. ఎందుకు? ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు మీరారు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞకు ఎవరైతే లోపడతారో వారి పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఆదాము హవ్వలు అవిధేయులయ్యారు, అందుకు వారికి పాపం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే విధేయత చూపెడతారో వారు దేవుని దగ్గర రక్షణ పొందగలుగుతారు. ఈనాడు మానవ జాతి అంతటిలోనికి అవిధేయత ఎందుకు వచ్చింది అనంటే వద్దన్న పని చేసినందు. రోమీలకు రాసిన పత్రిక 5:19 చూస్తే ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఒకని అవిధేయత వలన అతనిలోనికి పాప నియమం వచ్చింది. ఆ పాప నియమం ద్వారా మానవ జాతి అందరూ ఆ రక్తాన్ని పంచుకొని పుట్టారు. ఆదాము హవ్వల రక్తము అందరిలోనికి ఆ పాప నియమం అనేది వచ్చింది. ఇప్పుడు దేవుడు అందరికీ ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు, నమ్మి బాప్తీసం పొందుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు యేసుక్రీస్తే నిజమైన దేవుడు లోకరక్షకుడని నమ్మి బాప్తీసం పొందాలి. బాప్తీసం అంటే నీటిలో పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ నూతన వ్యక్తిని ముంచి లేవబడతాడు. అలా లేవటమే బాప్తీసం. కానీ అలా ఆ వ్యక్తి సిద్ధపడడానికి పాస్టర్ గారు అతనికి బాప్తీసం ఇవ్వడానికి అక్కడ కొన్ని విషయాలు ఆ విశ్వాసికి చెప్పాలి, ఆ విశ్వాసం కొన్ని విషయాలు సిద్ధపడాలి, ప్రార్థన చేసుకోవాలి, తన పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి, తను ఇప్పటివరకు దేవునికి విరోధంగా బ్రతికిన బ్రతుకును బట్టి తన హృదయములో నొచ్చుకోవాలి, రోదించాలి, బాధపడాలి, హృదయపూర్వకంగా దేవుని దగ్గర క్షమించమని ప్రార్థన చేయాలి. యేసే నిజమైన దేవుడని నమ్మాలి, తను పాపిని అని తెలుసుకొని ఆ పాపముల నుంచి విడిపించుకునే మార్గం ఏది లేదు అని తెలుసుకొని ఆ పాపములను బట్టి వ్యక్తి నరకం వెళ్ళిపోతాడు. ఆ నరకం నుంచి తప్పించుకునేటువంటి శక్తి మనిషికి లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తను మరణించి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని కార్చాడు చనిపోవడానికి ముందు. ఆ రక్తము మాత్రమే మనిషి యొక్క పాపాలను కడిగి వేస్తుంది అని నమ్మి యేసే నిజమైన దేవుడు ఒక్కడే దేవుడని నమ్మి ప్రార్థన చేసుకుని ప్రభు నా జన్మకర్మ పాపములన్నిటిని రక్తంతో కడిగి వేయి, శుద్ధి చేయి, పరిశుద్ధపరచు, నాకు రక్షణ దయచేయని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది మనస్సు మార్చుకొని ఇక నుంచి నేను దేవుని బిడ్డగా బ్రతుకుతా, దేవునికి ఇష్టునిగా బ్రతుకుతా, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి విధేయత చూపెట్టి బ్రతుకుతా. ఆ విధేయతకు మొట్టమొదటి విధేయత చూపెట్టడం బాప్తిస్మం. బాప్తిస్మం అనేది అప్పుడు సిద్ధపడి మరి దైవజనునికి చెప్పినప్పుడు దైవజనుడు మరి ఆ వ్యక్తి నిజముగా మరి మారు మనస్సు పొంది నిజముగా ప్రార్థించి
దైవజనుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు నిజముగా రక్షణ పొందాలనుకుంటున్నావా? ఇది నీ సొంత ఇష్టమేనా? నిజముగా నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నావా అనే విషయాలను అడిగి అతడు చెప్పగలిగే స్థితిలో ఉండి చెప్పి, తను ప్రార్థన చేసుకున్న తర్వాత, ప్రార్థన చేసుకొని తర్వాత దైవజనుడు తన కొరకు ప్రార్థన చేసి అప్పుడు నీటిలో ముంచడం, లాబెట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది. నీటిలో ముంచినప్పుడేమో ఆదాము కొడుకుగా చచ్చిపోవడం, లేపినప్పుడేమో యేసయ్య కొడుకుగా లేవడం, ఇది జరుగుతుంది. ఇది నీటిలో జరగాలి. ఇది స్ప్రింక్లింగ్ చేయడం లేదా నీళ్లు చిలకరించడం, చల్లడం బాప్తిసం కాదు. జెండా కింద దాటడం బాప్తిసం కాదు. బాప్తిసం అంటే ఎలాగుండాలంటే, ఒక వ్యక్తి కొద్దిసేపు కనబడకుండా ఉండి మళ్ళీ కనబడినట్లుగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయంలో ఈ విషయం తెలుస్తుంది. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండు. ఏలైనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సెలవు వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను. 10వ వచనం చదువుతున్నాను. పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి ముంచినప్పుడు యేసయ్యతో పాటు ఆ వ్యక్తి చనిపోయాడు. తిరిగి లేపినప్పుడు ఆ వ్యక్తి ఆదాము కొడుకుగా చనిపోయాడు. ఆదాము కొడుకు చనిపోయినటువంటి వాని మీద కేసు ఉండదు. ఇప్పుడు నూతనముగా ఈ నీళ్ళలో నుంచి లేపబడినటువంటి వ్యక్తి క్రీస్తులో పసికందు, పసిబిడ్డ. ఆ రోజే క్రీస్తులో ఆ వ్యక్తి జన్మించాడు గనక ఆ రోజు నుంచి మాత్రమే ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు. బాప్తీసం పొందని వారు ఎవ్వరు కూడా క్రైస్తవులు కాదు, క్రైస్తవులు కానే కాదు. బాప్తీసం ఎవరైతే పొందుతారో వారు మాత్రమే క్రైస్తవులు. ఆ రోజు నుండే వారు క్రైస్తవులుగా ఎంచబడతారు దేవుని లెక్కలో. ఆ రోజు పరిశుద్ధాత్మ వరము వారి హృదయంలోనికి పంపించబడుతుంది. పరిశుద్ధాత్మను దేవుడు వారి హృదయంలో పెడతాడు. వారు అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టేటువంటి ఆ వరమును, పరిశుద్ధాత్మను వారి హృదయంలో పొందుకోగలుగుతారు. అది దేవుడు చేసే గొప్ప కార్యం. బాప్తిస్మము అంటే పాత వ్యక్తి చనిపోయి కొత్త వ్యక్తిగా పుట్టడము. బాప్తిస్మం అంటే పాత వ్యక్తిని ఆదాము కొడుకుగా సమాధి కావడం. బాప్తిస్మం అంటే విధేయత చూపెట్టడము. బాప్తిస్మం అంటే క్రీస్తులో నూతన వ్యక్తిగా జన్మించడం. గనుక ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద ఉన్న సకల ప్రజలు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వారి జన్మ కర్మ పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం పొంది క్రీస్తు రక్తము చేత మరి పాపములన్నీ కడిగి వేసుకొని ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని సరిచేసుకొని బ్రతుకును దేవుని కృపచేత, దేవుని శక్తి చేత నమ్మి బాప్తీసము పొంది వారు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బ్రతకడం ఆరంభించేటువంటి ఘట్టమే బాప్తీసమ కార్యక్రమము. బాప్తీసం అనేది జరిగిన తర్వాతనే ఒక వ్యక్తి విశ్వాసం అవుతాడు, భక్తుడు అవుతాడు. తర్వాతనే ఇక భక్తి జీవితంలో ఏదైనా ఒక పొజిషన్లో ఉంటాడు. అతడు సువార్తికుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, కాపరి కావచ్చు, ప్రవక్త కావచ్చు, అపోస్తలుడు కావచ్చు. బాప్తీసం పొందకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టులు కాదు. బాప్తీసం పొందకుండా ఎవరు కూడా దేవుని సంఘములో ఎంచబడరు. గనుక ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాప్తీసం పొందాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, కింద మీరు కామెంట్ చేయండి. తప్పకుండా ఎవరైతే మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కామెంట్ పెడతారో, అది వాట్సాప్కైనా లేదా యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లోనైనా, వారికి తప్పకుండా వారికి ఉన్నటువంటి డౌట్ని క్లారిఫై చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాము. మీకు సహకరిస్తాము, మీకు సమాధానం తెలియచేస్తాము. ఎవరైనా మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తే వాటికి నేను రెస్పాండ్ కాదలుచుకోలేదు. అలా మాట్లాడి వాళ్ళలాగా నేను కూడా మాట్లాడి, నేను సమాజంలో ఇంకా చాలామంది సెన్సిటివ్ పీపుల్ ఉన్నారు,
గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు. వారి ముందు నేను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వారి ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు నెగిటివ్ కానీ నేను మాట్లాడినప్పుడు సెన్సిటివ్ పీపుల్ కూడా డిస్టర్బ్ అవుతారు నేను ఇలా మాట్లాడడం ద్వారా. ఇది జరిగింది, జరిగే అవకాశం ఉంది కనుక ఇది సోషల్ మీడియా. దీంట్లో మనం గౌరవప్రదంగా ప్రేమపూర్వకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు కొంతమంది సోషల్ మీడియాలో మరి క్రిస్టియానిటీ అంటే వెగటు కలిగే విధంగా వారు మాట్లాడడం, కామెంట్స్ పెట్టడం అనేది చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. కనుక జాన్ స్టీవెన్ మరి నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను క్లుప్తమైనటువంటి సమాధానం తెలియచేశాను. నీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి విను, మళ్ళీ మళ్ళీ విను. ఇలాంటి వారు తెలుసుకోవాలనుకునేవారు మీరు మళ్ళీ మళ్ళీ వినండి. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లేదా నాకు వాట్సాప్ చేయండి. నేను సమయం చూసుకొని మీకు నేను సమాధానం ఇస్తాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.